ने पोटी जैसा ने सड़क ने आंध्रा वाले नहीं पहुंचे कुछ दिमाग वकले तेरे भारतीय जनता पार्टी नायक लोग ने बात ही सुन दमा टिके मेरे मध्य दिशा ने पढ़े ने भारतीय ने ने पोटी जैसा ने मावाल पोटी जैसा रो माँ का कड़ा जीएचएमसी लंडे सड़क ने आंध्रा वाले बंदे ने आंध्रा वाले वोट लगा वाले क्या नहीं मेरे को आंध्रा वाले पोटी चेक उड़ दें टेटला बीआरएस वस्तु ने आह्वान इन चटला अलग मैं तिरुत ना चला मंद अभिमान तेलंगाणा अभी भारतीय जनता पार्टी अर्थम चुस्क नायक ने भयपड़े ने प्रतीदी मदत नि भारतीय जनता पार्टी की वाल मुझे तस्कला ఒంటరి వెళ్ళిపోదాం అని చెప్పి నేను ఈసారి ఎన్నికలకి నేను జనసేన బలిపశువు కాబోదు ఎక్స్పెరిమెంట్స్ చెయ్యను అసెంబ్లీలో అడుగుపెట్టే విధంగానే ఉంటుంది మా ప్రణాళిక పవన్ కళ్యాణ్ తో సహా అందరూ ఏ అభ్యర్థులు నిలబడతారో అందరూ గెలిచే తీరాలి డబ్బులు పంచలేవు మా దగ్గర డబ్బులు లేవు మీ ఓటు మీరే కొనుక్కొని మాకు ఓటు వేయండి అదే ఒకటే నేను కోరుకుంటున్నా వైసీపీ ముగింపు వాక్యాలు ఒకటే చెప్తాను వైసీపీ ఒకటి జరగకూడదని కోరుకుంటా ఉంది దమ్ముంటే 170 స్థానాల్లో పోటీ చేయని కోరుకుంటా ఉన్నారు వాళ్ళు వచ్చే ఎన్నికలకి ఒకటి జరగకూడదని కోరుకుంటున్నారు అది మీకు తెలుసు అది మీరు ఏం జరిగితే బాగుంటుందని మీరేం కోరుకుంటున్నారో అది నాకు తెలుసు అది జరుగుద్ది మీరు ఒకటి జరగాలని కోరుకుంటున్నారు ఈ ఎన్నికల్లో ఓటుని వేస్ట్ కానివ్వం జనసేన సత్తాని చాటుతాం రాష్ట్ర రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో జనసేనది చాలా బలమైన సంతకం ఉంటుంది బలమైన సంతకం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాం పోటీ చేయకుండా నిన్ని పోరాటాలు చేశాం రేపొద్దున గెలిపిస్తే మేము ఎంత అండగా నిలబడం మీరు ఆలోచించి మీరు మాకు అండగా ఉంటారని తెలియజేసుకుంటూ ఈ 10వ ఆవిర్భావ దినోత్సవానికి ఇంత భారీ ఏర్పాట్లు చేసిన మా జనసేన నాయకులందరికీ దీనిని సభా ఏర్పాట్లు చూసిన కేకే గారికి కమిటీ మెంబర్స్కి పిఎస్సీ చైర్మన్ పెద్దల నాదెండ్ల మనోహర్ గారికి మా వీర మహిళలకు అన్నింటికి మించి దారి పొడుగుతా భోజనాలు ఏర్పాటు చేసిన మా వాలంటీర్స్ కి పారామెడిక్స్ కి వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈసారి గెలిచి ఆవిర్భావ దినోత్సవం జరుపుకుందాం అలాగే మాకు ఎంతో సహకరించిన ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అధికారులందరికీ మా సోదర కానిస్టేబుల్స్కి పేరు పేరున మీ సహకారానికి చేతులెత్తి నేను నమస్కరిస్తున్నాను అలాగే అలాగే వెంకటేశ్వర గారు రమ్మని చెప్పండి
బాబు దీనికి కొంచెం మీకు ప్రత్యేకంగా మూమెంట్ ఇది ఉన్నాను ప్యాకేజ్ ప్యాకేజ్ అంటే చెప్పు చేసి చూపించాను కదా